हेलो फ्रेंड्स, वेलकम टू जॉन्स किचन आइडियास। ई रोज असलु ए मात्रम ऑयल यूज चेयकुंडा चेसुकोगलिगे स्नैक ओकटी चेसि चूपिंचबोतुन्नानु। दीनिलो ऑयल यूज चेयकपोयिना कूडा टेस्ट विषयंलो इदि चाला रुचिगा उंटुंदि। अलागे ई रेसिपीलो ऑयल यूज चेयकपोवडं वल्ल दीन्नि ओक लो क्यालरी फुड गा कन्सिडर चेसुकोवच्चु। అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం। ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు గాని మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి। ముందుగా దీనికోసం ఒక కప్పు అటుకులను తీసుకుని బాగా వాష్ చేసి దీనిలో వాటర్ అంతటిని తీసివేసి ఒక్క 2 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి। నేను ఇక్కడ పల్చగా ఉన్న అటుకులను తీసుకున్నాను కాబట్టి 2 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది। ఒకవేళ కొంచెం మందంగా ఉన్న అటుకులను తీసుకుంటే కనుక కనీసం 5 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది। ఈ విధంగా నానబెట్టుకున్న అటుకులను మెత్తగా స్మాష్ చేసుకొని ఇప్పుడు దీనిలో ఉడకబెట్టుకొని పీల్ తీసుకున్న ఒక మీడియం సైజ్ పొటాటోని ఒక గ్రేటర్ సాయంతో తురుముకోవాలి। ఈ విధంగా గ్రేట్ చేసుకోవడం వల్ల పొటాటో అన్నది బాగా గ్రేట్ అయ్యి మిక్స్ చేసుకునేటప్పుడు ఎటువంటి లంప్స్ లేకుండా ఉంటాయి। అలాగే అటుకుల్లో మిక్స్ చేసుకునేటప్పుడు బాగా మిక్స్ అయిపోతుంది। ఇలా అంత బాగా తురుముకున్న తర్వాత దీనిలో ఒక స్పూన్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కరివేపాకు తరుగు, 2 స్పూన్ల కొత్తిమీర తరుగు, 3 స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/3 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి। కావాలంటే ఇంకా దీనిలో క్యారెట్ తురుము గాని క్యాప్సికం పీసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు। దీనిలో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేశాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు కావాల్సిన సైజులో పిండిని తీసుకుని కొంచెం రౌండ్ బాల్ లా చేసి ఈ విధంగా చేతులపై ఒత్తుకోవాలి। ఒకవేళ షేప్ కరెక్ట్ గా రావడం లేదు అని అనుకుంటే కనుక చేతులని లైట్ గా తడి చేసి ఒత్తుకుంటే షేప్స్ ఎటువంటి క్రాక్స్ లేకుండా కరెక్ట్ గా వస్తాయి। సేమ్ ఇదే ప్రాసెస్ లో అన్ని ఒత్తుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత దీనిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ ని పెట్టుకోవాలి। ఇప్పుడు దీనిపై లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। ఇవి ఉడకడానికి కనీసం 5 నిమిషాల పాటు టైం పడుతుంది। ఈ విధంగా కట్లెట్స్ కింద కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఈ కట్లెట్స్ లను ఫ్లిప్ ఓవర్ చేసుకొని లిడ్ క్లోజ్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి। వీటి కింద కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది। కావాలంటే వీటిని నార్మల్ దోస పాన్ పైన కూడా ఫ్రై చేసుకోవచ్చు। ఈ కట్లెట్స్ లను టొమాటో కేచప్ తో గాని లైట్ గా లెమన్ స్క్వీజ్ చేసుకొని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది। వీటిని ఆయిల్ తో చేసుకోకపోయినా కూడా వీటిని చూడడానికి మరియు తినడానికి సేమ్ టు సేమ్ ఆయిల్ తో చేసిన వాటిలానే ఉంటాయి। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। ఇలాంటి టేస్టీ మరియు ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।